సమాచారం స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఏపీలో జరిగిన వార్త విశేషాలు తెలుసుకుందాం. చంద్రబాబు నివాసంలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి సమావేశం కొనసాగుతుంది. సమావేశంలో పాల్గొన్నారు చంద్రబాబు, పవన్, షెకావత్. సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీ నేతలు చర్చిస్తున్నారు. సీఎం జగన్ కడప జిల్లా పులివెందులకు చేరుకున్నారు. ఆయనకు స్థానిక నేతలు స్వాగతం పలికారు. డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభించారు. అనంతరం ప్యాక్ హౌస్ ను ప్రారంభిస్తారు. తర్వాత వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ వద్దకు చేరుకుని కాంప్లెక్స్ ను ఆదిత్య బిర్లా యూనిట్ ఫేజ్ 1 ప్రారంభించారు. బాపట్ల జిల్లా కొల్లూరులో ఉద్రిక్తత ఏర్పడింది. కొల్లూరు తిరునాళ్లలో లంక గ్రామాలకు చెందిన వ్యక్తులు సైలెన్సర్ లేని బైకులు తిప్పే క్రమంలో ఇరువర్గాల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఇరువర్గాల మధ్య కోడికత్తితో దాడులు చేస్తున్నారు. ఈ ఘర్షణలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులు ఒక వర్గానికి చెందిన యువకులు సైలెన్సర్ లేని బైకులు తగలబెట్టారు. ఈ ఘర్షణ రాజకీయ వివాదంగా మారింది. ఈ క్రమంలో వైసీపీ ఫ్లెక్సీలు, కూటమి కార్యకర్తలు, కూటమి ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు చించేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పలు చోట్ల పికెట్లు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. ఏపీ ప్రజానీకానికి ముద్రగడ బహిరంగ లేఖ రాశారు. ఈ మధ్య జరిగిన పరిణామాలు రాజకీయాలందరికీ తెలుసని వివరించారు. సీఎం జగన్ పిలుపుతో వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించినట్టుగా స్పష్టం చేశారు. మళ్లీ వారిని సీఎం పీఠంపై కూర్చోపెట్టేందుకు ఎలాంటి కోరికలు లేకుండా వారి విజయానికి ప్రజల సహకారంతో పనిచేలు నిర్ణయించుకున్నామని తెలిపారు. పేదలకు మరెన్నో సంక్షేమ పథకాలు, వీలైనంత అభివృద్ధిని జగన్తో చేయించాలని ఆశతో ఉన్నానని తెలిపారు. తాను ఎప్పుడూ తప్పు చేయలేదని, చెయ్యనని ముద్రగడ లేఖలో తెలిపారు. ఈ నెల 14న వైసీపీలో చేరుతున్నట్టుగా స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో నారా లోకేష్ శంకారావు సభ జరుగుతోంది. దీంతో తాడిపత్రి నియోజకవర్గంలో ఉత్కంఠ పరిస్థితులు ఏర్పడ్డాయి. శంకారావు ఉన్న నేపథ్యంలో టీడీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు గుర్తులను వ్యక్తులు చించేయడంతో ఆందోళన పరిస్థితులు కనిపిస్తున్నాయి. జేసీ నివాసానికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, అలాగే కడప రోడ్డులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు గుర్తులను వ్యక్తులు చించేశారు. దీంతో తాడిపత్రి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఫ్లెక్సీలు చించుతున్నటువంటి సీసీ ఫుటేజ్లు బయటకు రావడంతో నిందితులను గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో జనసేన టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా గత అర్ధరాత్రి జనసేన టీడీపీ ఫ్లెక్సీలు గుర్తులను వ్యక్తులు చించేశారు. టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీలను చించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెంటనే నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చూస్తూ ఊరుకోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామం ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని టీడీపీ జనసేన నాయకులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ జనసేన నాయకులు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిడవదోలు అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ పోటీ చేయనున్నారు. కందుల దుర్గేష్ పేరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా దుర్గేష్ ఉన్నారు. తాజాగా కూటమి తరపు నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఐదేళ్లుగా నిడవదోలు నియోజకవర్గం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిందని జనసేన నిడవదోలు అభ్యర్థి కందుల దుర్గేష్ తెలిపారు. నిడవదోలు అభివృద్ధి కోసం సంపూర్ణంగా కృషి చేస్తానన్నారు. మూడు పార్టీల మేలు కలయికతో నిడవదోలు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తల సహకారంతో నిడవదోలులో విజయం సాధిస్తానని కందుల దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు. నిడవదోలు నియోజకవర్గానికి తన పేరు ప్రకటించిన పవన్ కళ్యాణ్కు కందుల దుర్గేష్ కృతజ్ఞతలు తెలిపారు. తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్విమ్స్ ఆసుపత్రిలో 479 నర్స్ పోస్టుల భర్తీకి నిర్ణయించగా, టీటీడీలో అన్ని కళాశాలల్లో సిఫార్సులు లేకుండానే విద్యార్థులకు హాస్టల్ వసతి కోసం అదనంగా భవన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2014 సంవత్సరానికి ముందు టీటీడీలో నియమించబడ్డ కాంట్రాక్ట్ పొరుగు సేవా సిబ్బందిని రెగ్యులైజ్ చేసేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. విశాఖలో నకిలీ ఎస్టేట్ జంట నిర్వాహకం క్రైమ్ తరహా ట్విస్టులు తలపిస్తోంది. రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిందితులు హనుమంత రమేష్, ప్రవీణులు మోసానికి పాల్పడ్డారు. ఫేక్ సర్టిఫికెట్లు బాధితుల చేతిలో పెట్టి మోసం చేశారు. వారి నుంచి 3 కోట్ల రూపాయలు వసూలు చేశారు. తిరుమల శ్రీవారిని చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందించి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమలలో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. తిరుపతిలో పెద్ద కాపు లేఅవుట్లో పోలీసులు బాలుడిని గుర్తించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, పిల్లలు లేకపోవడంతో బాలుడిని పెంచుకునేందుకు కిడ్నాప్ పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు. బాలుడు అభినయని తల్లిదండ్రులకు అప్పగించారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పంచారామ క్షేత్రంలో శ్రీ సోమేశ్వర దినార్దన స్వామివారి తపస్సుకు ఘనంగా జరిపారు. మహాశివరాత్రి సందర్భంగా సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వివిధ రకాల పూలతో అలంకరించిన తెప్పలో స్వామివారి ఉత్సవమూర్తులు సోమగుండం చెరువులో తెప్పోత్సవం నిర్వహించారు. తెప్పోత్సవం చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. పోటెత్తిన భక్తులతో అక్కడ ఏర్పాట్లు భారీగా చేశారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో జనసేన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ మేక ఈశ్వర యాత్రీయులతో నిర్వహించారు. జనసేన టీడీపీ వేరు కాదని 2-1 టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్ కుమార్ తెలిపారు. రాగల ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. వైసీపీని ఎన్నికల్లో ఘోరంగా ఓడించాలని జనసేన నియోజకవర్గ కన్వీనర్ మేక ఈశ్వరయ్య అన్నారు. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా సోంగ రోషన్ కుమార్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఎంపీ మాగుంటి శ్రీనివాసరెడ్డికి వైసీపీ సీట్ నిరాకరించడంతో ఆయన టీడీపీ గూడి చేరతన ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ మాగుంటి ఇప్పటికీ తాను ఏ పార్టీని చేరుతున్న విషయం అధికారికంగా ప్రకటించలేదు. రాజకీయ వర్గాలు త్వరలో సైకిల్ ఎక్కుతున్నారని కోడే కూస్తున్నాయి. ఈ క్రమంలో ఒంగోలు పార్లమెంట్ పరిధిలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జులతో మాగుంట అతని కుమారుడు రాఘవరెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దీంతో ఆయన టీడీపీ గూడికి చేరుతుంటే దాదాపు ఖరారైంది. ఈ సమావేశానికి ఒంగోలు పార్లమెంట్ పరిధిలో టీటీడీ నియోజకవర్గ ఇన్ఛార్జి పాలను మాగుంట ఆదిత్యను స్వీకరించారు. రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఎన్నికల శంఖరావం పూరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీ భరత్రామ్ అభివృద్ధికి సుందరీకరణకు మధ్య తేడా తెలియదన్నారు. 25% కమిషన్ లేకుండా ఏ పని చేయడని విమర్శించారు. భూముల్లో 150 కోట్లు అవినీతి చేశాడని, టిట్కోయిల్ ఇవ్వడం లేదని, ఆరోగ్యశ్రీ బిల్స్ రాలేదని, ఇతని చేతకానితనంతో ఫ్యాక్టరీలు కాకినాడ వెళ్లిపోతున్నాయని ఎద్దేవా చేశారు. సంస్కృతి రాజధాని రాజమండ్రి నేరాల రాజమండ్రిగా మార్చేశారని, రాజమండ్రి గంజాయి బ్లేడ్ బ్యాచ్ డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారిందని వాసు ఆరోపించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా చెల్లకూరు మండలం భూధనం టోల్ ప్లాజా వద్ద భారీగా నగదు పట్టుబడింది. సరైన పత్రాలు బిల్లులు లేకుండా తీసుకెళ్తుండగా 60 లక్షల నగదు, 14 సవర్ల బంగారు స్వాధీనం చేసుకున్నారు. డబ్బు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని సీఐ వేణుగోపాల్ తెలిపారు. ఎన్నికల సమయంలో నగదుతో ప్రయాణించవద్దని సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం టేకురోడ్డులో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. త్రాగునీటి సమస్య పరిష్కరించాలని టేకురోడ్ సచివాలయం వద్ద నిరసన తెలిపారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన చెందారు. మరోవైపు ఉదయం 11 గంటలైన సిబ్బంది రాకపోవడంతో మండిపడుతున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకర్ల సురేష్ ను మైనార్టీ నాయకులు రియాజ్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది కార్యకర్తలు కలిసి సంఘీభావం తెలిపారు. ఈ నెల 13వ తేదీ నుంచి సీతారాంపురం మండలం చిన్ననాగంపల్లి నుంచి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పల్లెపల్లెకు కాకర్ల కార్యక్రమంతో ప్రచారం మొదలు పెడతారని సురేష్ తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలంతా ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. తిరుమలలో మరోసారి హెలికాప్టర్ చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. తిరుమల క్షేత్రానికి సమీపంలో విమానాలు వెళ్లడం చర్చనీయాంశమైంది. శ్రీవారి ఆలయానికి సమీపంలో హెలికాప్టర్లు తిరిగాయి. ఆగమ నిబంధనల ప్రకారం హెలికాప్టర్లు తిరగకూడదు అనే నియమం ఉన్నప్పటికీ తరచూ తిరుమల కొండపై హెలికాప్టర్లు తిరుగుతున్నాయి. ఆగమ నిబంధనలకు వ్యతిరేకమని టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విమానయాన శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. తరచూ ఆలయం విమానాలు వెళుతుండటంపై శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు మిల్లర్లకు ధాన్యం సరఫరా చేసి 3 నెలలు గడుస్తున్నా ఇంకా అకౌంట్స్లో డబ్బులు పడలేదని, దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడి ప్రసాద్ అన్నారు. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ ఉయ్యూరు ఆర్డీఓ ఆఫీస్ ముందు టీడీపీ జనసేన ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ఆర్బీకే పేరుతో జగన్ రైతులు మోసం చేస్తున్నారని, వాటితో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. రైతు సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఈ ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని ప్రసాద్ హెచ్చరించారు. రాజోలు వైసీపీలో అసమ్మతి సేకరు తలెత్తాయి. రాజోలు అసెంబ్లీ అభ్యర్థిగా రాపాకు వరప్రసాదరావుని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సకినేటిపల్లి 3 తుమ్ముల వద్ద వైసీపీ కార్యకర్తలు రహదారిపై మండు టెండలో మోకాళ్లపై నడుస్తున్న వ్యక్తం చేశారు. రాకేష్ ఆధ్వర్యంలో సిద్ధం భారీ ఫ్లెక్సులు తొలగించారు. కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసిన సిద్ధమంటూ హెచ్చరించారు. అమలాపురం రాజోలు పార్టీ సమన్వయకర్తలుగా ప్రకటించిన పత్రాలు ప్రదర్శిస్తూ రాపాకే ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని నినాదాలు చేశారు.